గంజాయి డ్రగ్స్ వైపు యువత వెళ్లకూడదని బసంత్ నగర్ ఎస్ఐ వెంకటేష్ తెలిపారు. గంజాయి డ్రగ్స్ కు ఎవరైనా అడిక్ట్ అయిన వారు ఉంటే వారిని రిహాబిటేషన్ సెంటర్లకు తరలించి వారి అలవాట్లను మాన్పించేందుకు తమ వంతు కృషి చేస్తామని అన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ తెలిపారు. ఎవరైనా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినట్లయితే 1930 అనే నెంబర్కు ఫోన్ చేయాలని తెలిపారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు బసంత్ నగర్ ఎస్ఐ వెంకటేష్ సిటీ న్యూస్ తో మాట్లాడారు. కొన్ని ముఖ్యమైన ప్రాంతాలలో గాంజాయి అనేది ఎక్కువగా వ్యాప్తి చెంది యూత్ ఎవరైతే ఉన్నారో చాలామంది కూడా ఈ గాంజాయికి అండ్ డ్రగ్స్కి అలవాటు పడడం జరుగుతున్నది. ఈ మధ్య మేము చేసిన రైడ్ల ద్వారా వాటి ద్వారా చాలామందిని మేము పట్టుకోవడం జరుగుతున్నది. ఈ డ్రగ్స్లో కానీ గాంజాయిలో కానీ ఎవరు కానీ అది దాన్ని తాగినా లేకపోతే దాన్ని సరఫరా చేసినా లేకపోతే దాన్ని పండించినా ఏ రకంగా అయినా కూడా ఈ గాంజా వాటిలలో ఇన్వాల్వ్ అయినట్టయితే వాటిపైన వాళ్ళందరిపైన చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోబడతాయి. అందరినీ కూడా జైలుకు పంపించడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితులలో ముఖ్యంగా యువత తల్లిదండ్రుల మాటలు వినకుండా పిడదారి పట్టి ఈ రకంగా వీళ్ళు గాంజా సైడు అండ్ చెడ్డ ధరలను వెతుక్కొని దానికోసం అలవాటు పడి ఇలాంటివి చేయడం అనేది చాలా తప్పు. దీనివల్ల వాళ్ళ జీవితాలు ఖరాబ్ అయిపోతాయి. అంతేకాకుండా వాళ్ళ ఫ్యామిలీస్, చుట్టుపక్కల వాళ్ళు కూడా నేర్చుకునే వాళ్ళు కూడా వాళ్ళని చూసి వాళ్ళు మిగతా వాళ్ళు కూడా మారిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళకి ప్రాపర్గా కౌన్సిలింగ్ చేయండి. మీకు ఎటువంటి సమాచారం తెలిసినా, గాంజా గురించి ఎటువంటి సమాచారం తెలిసినా కూడా ఇమీడియట్గా పోలీస్కి ఇన్ఫామ్ చేసినట్టయితే మేము వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఎవరైనా అడిక్ట్ అయిన వారు ఉంటే వాళ్ళను రీహాబిటేషన్ సెంటర్స్ కూడా మేము పంపించి వాళ్ళను ఆ అలవాట్ల నుంచి మార్చే అవకాశం కూడా మా తరఫున మేము చేస్తాము. కాబట్టి ఎట్టి పరిస్థితుల మన యువత అనేవాళ్ళు ఎవరు కూడా గాంజా డ్రగ్స్ వైపు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు. దీనిపైన వచ్చిన ప్రభుత్వం అనేది కఠిన చర్యలు తీసుకోవాలని మాకు ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా ఆ దారిన వెళ్ళకూడదు. ముఖ్యమైన విషయం, ఈ మధ్య సైబర్ ఫ్రాడ్స్ అనేది చాలా జరుగుతూ ఉన్నాయి. వాటి గురించి మేము కంటిన్యూగా అవగాహన ప్రోగ్రామ్స్ పెట్టి, కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రామ్స్ పెట్టి అందరికీ అవగాహన కల్పిస్తున్నాము. అయినప్పటికీ కూడా కొంతమంది వాళ్ళకు తెలియక, అవగాహన లేక ఈ సైబర్ నేరాల్లో విక్టిమ్స్గా మారుతున్నారు. ఒకటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఈ మధ్య జరుగుతున్న ఫ్రాడ్స్ ఏంటి అంటే ముఖ్యంగా పెద్దపల్లి జిల్లాలో ఆధార్ ఎనబుల్డ్ దానితోని ఆధార్ సెంటర్స్ నుంచి క్యాష్ అనేది అకౌంట్ నుంచి వాళ్ళకి తెలియకుండా ఫింగర్ ప్రింట్స్ యూజ్ చేసి విత్డ్రా చేయడం జరుగుతున్నది. కాబట్టి అందరూ కూడా బయోమెట్రిక్స్ లాక్స్, ఎం ఆధార్ అనే అప్లికేషన్ ఉంటుంది, బయోమెట్రిక్స్ లాక్స్ పెట్టుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాము. అంతేకాకుండా ఈ ఎవరు ఎటువంటి ఓటీపీ అడిగినా, దాని తర్వాత ఎటువంటి పాన్ కార్డ్, ఆధార్ కార్డు, మీ ఐడెంటిటీకి సంబంధించిన ఎటువంటి డీటెయిల్స్ అడిగినా ఎవరు కూడా ఎవరికి కూడా చెప్పకూడదు. బ్యాంకు వారు కూడా ఎట్టి పరిస్థితుల అడగరు. ఒకవేళ ఎవరికైనా ఏదైనా అనుమానం వస్తే ఇమీడియట్గా 100 నెంబర్ కానీ 1930 అనే నెంబర్ కానీ కంప్లైంట్ చేసి ఇమీడియట్గా సైబర్ ఫ్రాడ్ గురించి చెప్పినట్టయితే మీ అమౌంట్ అనేది మీకు రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ ఇస్తున్నటువంటి ఇటువంటి సర్వీస్ను మీరు యూజ్ చేసుకోవాలా. అంతేకాకుండా cyberpolice.gov/cybercrimes.gov.in అని చెప్పి వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లో కూడా మీరు కంప్లైంట్ చేసినట్టయితే డైరెక్ట్గా ఆన్లైన్లో కంప్లైంట్ మా కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వస్తుంది. మేము దాన్ని వెరిఫై చేసి మేమే మిమ్మల్ని కాల్ చేసి పిలిపించి మరీ దానికి సంబంధించిన వివరాలు సేకరించి వాళ్ళపైన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి మీ అమౌంట్ మీకు ఇచ్చే ప్రయత్నం కూడా మేము చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సర్వీస్ను యూజ్ చేసుకోండి. ఎవరు కూడా సైబర్ ఫ్రాడ్స్ల కింద నష్టపోకుండా ఉండాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మీకు ఎటువంటి అనుమానం వచ్చినా కూడా మాకు కానీ మాకు డైరెక్ట్గా ఫోన్ చేయొచ్చు, లేదంటే 100 నెంబర్కి ఫోన్ చేయొచ్చు. ఏదైనా చేసి అవగాహన పెంచుకోండి, కానీ ఇట్లాంటి సైబర్ నేరాలలో విక్టిమ్స్గా మారకండి అని చెప్పి కోరుతా ఉన్నాం. అవును, మేము వాళ్ళకు స్కూళ్ళలో, కాలేజీల్లో, లేదంటే యూత్ ఎక్కువ గ్యాదరింగ్ ఉండే ప్లేసులు, బస్టాండు, చౌరస్తాలు అండ్ గ్రామ సభల్లో పెట్టినప్పుడు కూడా మేము ముఖ్యంగా కమ్యూనిటీ ప్రోగ్రామ్స్ పెట్టి కూడా వీళ్ళకు ఈ గాంజాయి గురించి కానీ సైబర్ క్రైమ్స్ గురించి కానీ అవగాహన కార్యక్రమాలు అనేది కల్పించడం జరుగుతూ ఉన్నది. అయినప్పటికీ కూడా కొంతమంది యువత ఎక్కడి నుంచో వచ్చిన బయటి వ్యక్తుల నుంచి అటువంటి అలవాట్లను అలవరుచుకొని వాటిని ఇక్కడ వ్యాప్తి చెందే ప్రయత్నం చేస్తున్నారు. వాటన్నిటిని కూడా మానుకోవాలి. దానివల్ల వచ్చే చెడు పర్యవసనాలు ఏమున్నాయి, అంతేకాకుండా దానివల్ల వాళ్ళ హెల్త్ ఎలా ఖరాబ్ అయిపోతుంది, వాళ్ళ ఫ్యామిలీ ఎలా దూరం అయిపోతుంది, ఈ దీనివల్ల చట్టరీత్యా ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుంది అనే విషయాలను కూడా వాళ్ళకి తెలుపుతూ వీటిని మానుకోవాలని చెప్పి మేము సూచనలు కూడా చేస్తున్నాము. అంతేకాకుండా మేము స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి కూడా వీళ్ళ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, వీళ్ళని అందరినీ కూడా డోపమ్స్ అనే వెబ్సైట్ పెట్టి వీళ్ళు ఒకసారి ఇన్వాల్వ్ అయిన వాళ్ళు మళ్ళీ తిరిగి ఇన్వాల్వ్ కాకుండా వాళ్ళ మీద మానిటరింగ్ కూడా ఉండడం జరుగుతుంది. వాళ్ళ ప్రజెంట్ కరెంట్ డూయింగ్స్ ఏమున్నాయో చూడడం జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళ ఒకవేళ రిపీటెడ్ అఫెండర్స్ ఉంటే వాళ్ళందరినీ బాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇంకోసారి అఫెన్స్ చేసినట్టయితే వాళ్ళ మీద సస్పెక్ట్ షీట్సు,
రౌడీ షీట్స్ ఇట్లాంటివి కూడా ఓపెన్ చేసి వాళ్ళను చెడు వైపు వెళ్లకుండా మేము చేయడం జరుగుతుంది. మేము ఎవ్రీ మంత్ నాలుగు మినిమం నాలుగు ప్రోగ్రాంలు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు ప్రోగ్రామ్స్ కంపల్సరిగా అటెండ్ చేస్తాము. అందులో సైబర్ క్రైమ్స్ గురించి ఖచ్చితంగా ప్రోగ్రామ్ చేస్తాము. అప్పుడు యువతకు మేము ప్రతి ఒక్కరికి చెప్తూనే ఉన్నాము. చెప్పినప్పటికీ కూడా కొంతమంది అవగాహన లేకుండా సార్ నాకు తెలియకుండా జాబ్ అని చెప్పి జాబ్ ఫ్రాడ్ అని చెప్పి లేదంటే అన్నోన్ నెంబర్ నుంచి వాట్సాప్ కాల్ రావడము ఆ వీడియో కాల్స్ని అటెంప్ట్ చేయడము ఇట్లా కొంతమంది ఫ్రాడ్స్కి గురవుతున్నారు. వాళ్ళందరికీ కూడా మేము మా తరపున ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ మేము ఏ విధంగా చేయాలో వాళ్ళందరికీ చెప్తున్నాము అండ్ అవగాహన కూడా ప్రతిసారి కల్పిస్తూ ఉన్నాము.